రా బిడ్డ భారతి రా. దండాలయ్య గారు. చెప్పు దాదా. ఏం చెప్పాలయ్యా, ఉన్నొక్క కొడుకు మిలిటరీలో చచ్చిపోయిండు. ఆ బాధ తట్టుకోలేక కోడలు కూడా చచ్చిపోయింది. ఇగో వాళ్ళిద్దరు గుట్టుగా ఈ పిల్ల మిగిలింది. అమ్మ నాన్న చచ్చిపోయిందని ఈ చిన్న పిల్లకి ఎట్లా తెలుతుందయ్యా? సర్కారు వాళ్ళు ఇచ్చిన 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. రూపాయి పెట్టి పండిస్తే పావులకు కొనే దిక్కు లేదయ్యా. చుట్టాలున్నా లేకుండా మా కప్పులలో అవుతుంటారు. మీ బామ్మర్ది మైసమ్మ ఇచ్చిన పైసలకు నా పొలాన్నే అడుగుతున్నాడయ్యా. భూమిని నమ్ముకొని బతికేటోళ్ళు ఆ భూమిని గుంజుకుంటే మేము ఎట్లా బతకాలయ్యా? మీరే ఏదో పెద్ద మనసు చేసుకొని న్యాయం చెప్పాలయ్యా. బాంచని నువ్వు కాళ్ళ మీద పడేది తాత. రైతును కదనయ్యా, అలవాటైపోయింది. బావా బావా ఇగో అంత సంతకాలన్నీ పెట్టించిన. ఏ ముసలోడా మళ్ళొచ్చినావు? ఈయనతో కూడా సంతకాలు తీసుకుంటే ఓ పని అయిపోతుంది. అయ్యా మైసమ్మా, సెకండ్ ఛాన్స్ ఇద్దాం. సరే తాత, అయినా మరి అప్పెట్లా తిరుస్తావు? ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళా నా మీద భూమినే భూదేవి కర్ణిస్తదయ్యా. సరేపో. మంచిదయ్యా. భారతి రా బిడ్డ, పోదందా. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంది బా ఇది, రోజు పంచాయతేనా? రియల్ ఎస్టేట్ దందా అంటే ఇంతేనిగా? ఏందోలే సార్, అయినా మీకు తెలివందేముంటది. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనీకి వచ్చిన, జర జాగ్రత్తగా విను. ఏందది? కొత్తగా వచ్చిన ఎస్పీ చాలా డేంజర్ గాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్టు. రౌడీ షీటర్ల లిస్ట్ అంతా తీసిండు. గందులో నీ పేరున్నది. నీ మీద ఇంకొక కేసు పడ్డా ఎన్కౌంటర్ చేసి జాగ్రత్త మరి. ఇదంతా ఎందుకురా ఇప్పుడు? అరే తెలుసు కదా, 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా. దునియాలో బెస్ట్ ఫ్రెండ్స్ రా మీరు. నాతో అయితలేదురా, నేను పోయి సిగరెట్ తాగుతా. అరే నాకు అర్థమైతలేదు, ఇప్పుడు అర్జెంట్ మాట్లాడడం అవసరం రా. నీ కళ్ళు మస్తు ఉంటాయి. వాట్ ఆర్ యు టాకింగ్ టు మీ? ఇంగ్లీష్ చిన్న పంచి గోస పెడతాంది, దాన్ని బొందలగడ్డకు పెట్ట రాలే. హ్యాపీ న్యూ ఇయర్. ఆమెన్. అరే మామ మాట్లాడినవారా? మాట్లాడినా. ఏం మాట్లాడినవరా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుడేంద్రా అయ్యా, నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? నీకేం చెప్పమ్మా, నువ్వేం చెప్పినావు? నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అరే మామ నవ్వింద్రా.